వెల్కమ్ టు ది బిఎన్ఐ న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. పోడు భూములకు రీసర్వే చేసి పట్టాలు ఇవ్వాలని తుడిందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడెం గణేష్ డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ మంత్రివర్యులు అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి మరియు ఆదిలాబాద్ శాసనసభ సభ్యులు జోగు రామన్న గారులకు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆదివాసీ రైతులతో కలిసి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తుడిందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడెం గణేష్ మాట్లాడుతూ బజార్తూర్ మండలంలోని ఉమ్మడం, గిరిజాయి, డెడ్రా, మనకపూర్ తదితర గ్రామాల ఆదివాసులు పోడు భూములకు సర్వే చేసి పోడు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ గత సంవత్సరాల నుంచి ఐటీడీఎం మరియు ఫారెస్ట్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టాలు కావటం లేదు అన్నారు. మొన్న ఇచ్చినటువంటి పట్టాలలో ఇంటి పేర్లు విస్తరణ తప్పు పడడంతో మార్పు చేర్పులు ఉండటం వలన అనేక సంక్షేమ పథకాలు అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదివాసులను మోసం చేసిందన్నారు. ఎక్కడ ఆదివాసులకు పూర్తిగా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయలేదని, కానీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అయితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. లేకుంటే అదే ఆదివాసులు వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతు రుణాలు కావచ్చు ఇట్లా అందడం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే నిజంగా సాగులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే హక్కుపత్రాలు జారీ చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ఐటీడీఏ అదేవిధంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయ చుట్టూ కలెక్టర్ కార్యాలయ చుట్టూ వల్ల తిరిగి తిరిగి విసుగు చెంది ఈరోజు ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఎందుకంటే నిజమైనటువంటి అడవి బిడ్డలు ఇవాళ తాత ముత్తాతల నుండి కూడా వాళ్ళు ఆ భూములను సాగు చేస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా ఎవరైతే సాగులో ఉన్నారో 5 కంటే పూర్వం ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వాలంటున్నారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఫారెస్ట్ అధికారులు ఇవాళ సర్వేల పేరుతోటి కాలయాపన చేసి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వీళ్లకు హక్కుపత్రాలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 50,000 మంది రైతులు ఇవాళ ఆదివాసీ రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 70,000 రైతులు చేసుకుంటే 20,000 మందికి హక్కుపత్రాలు వచ్చినా 50,000 మందికి రాలేదు. కాబట్టి నిజమైనటువంటి అడవి బిడ్డలు ఇవాళ డేడ్రా, గిరిజాయి, ఉమ్మడం, మాన్కాపూర్, బూతాయి గ్రామాలకు చెందిన ఇప్పటికీ వాళ్ళ కనీస రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి గ్రామాలు. వీళ్ళు నిజమైనటువంటి అడవి బిడ్డలకు వీళ్ళకేమో హక్కుపత్రాలు ఇవ్వడం లేదు, కానీ ఎవరో బయట నుండి వచ్చినటువంటి వాళ్లకు హక్కుపత్రాలు ఇస్తూ వల్ల వేలాది ఎకరాలు ఇవ్వాల అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, టాటా బిర్లా, జిందాల్ పోస్కో వంటి బడా పెట్టుబడిదారులకు 1,000 ఎకరాలకు అడవి భూములకు పట్టాలు ఇస్తున్నారు. కానీ ఇవాళ అడవిని నమ్ముకొని అడవిని ఆవాసంగా ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న అడవి బిడ్డలకేమో అడవి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసులకు వెంటనే రీసర్వే చేసి ఐటీడీఏ పిఓ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించి ఈ ఉమ్మడం గ్రామానికి సంబంధించినటువంటి గిరిజాయి, అదేవిధంగా మానకపూర్, డేడ్రా, బూతాయి గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసుల భూములను రీసర్వే చేసి వెంటనే వాళ్ళకు హక్కుపత్రాలు ఇచ్చి వాళ్ళకు రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడిందెబ్బ తరఫున దింబడేస్తున్నాం. లేని పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వేలాది మంది ఆదివాసులతో ముట్టడిస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం.